అందరికీ నమస్కారం. నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా కోవా బెల్లలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కోవాని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా కోవాని ప్రిపేర్ చేసుకోవడానికి 1 అవర్ టైం పడుతుందండి. ఈ ప్రాసెస్లో కోవాని జస్ట్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఈజీగా అప్పటికప్పుడే చేసి పెట్టేయచ్చు. ఈ ఇన్స్టెంట్ కోవాని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందుగా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అందులోనే కాచి చల్లార్చిన పాలు 1 అరకప్పు, మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అది 1.5 కప్ యాడ్ చేసుకోవాలండి. అలాగే పంచదార 1.5 కప్ వేసుకుని వీటన్నిటిని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ మనకు బయట అమూల్ ఎవ్రీడే లాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, అందులో ఏదైనా మీరు తీసుకోవచ్చు. పంచదారకు బదులుగా పంచదార పొడి కూడా వేసుకోవచ్చండి. ఈ మిశ్రమాన్ని బాగా దగ్గర పడే వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఇది ప్యాన్ నుండి సెపరేట్ అయ్యే వరకు అంటే 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా నెమ్మదిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యి నెయ్యి పాల పౌడర్ అంతా బాగా గట్టిపడతాయండి. చూసారు కదా ఇది ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎలచి పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద ఈ కోవ మిశ్రమాన్ని అలా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు హ్యాండ్కి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న క్వాంటిటీలో కోవా మిశ్రమాన్ని తీసుకుని ఈ విధంగా కోవాగా ప్రిపేర్ చేసుకోవాలండి. అందులో డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, కాజు, పిస్తా, బాదం దేంతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. నేను బాదంతో గార్నిష్ చేశానండి. చూసారు కదండి ఈ ఇన్స్టెంట్ కోవాలు చూస్తేనే తినేయాలి అనిపించేంత ఎమ్మెగా ఉన్నాయి కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఇన్స్టెంట్ కోవాని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.